ఈ మూడు రంగాలు తాగునీరు సాగునీరు విద్యుత్ అతి స్వల్ప సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్టుదల ప్రజల ఆశీర్వాదం వీటన్నిటి వల్ల ఈ రోజు ఈ మూడు రంగాల్లో భారతదేశం మొత్తానికి తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలబడతా ఉన్నది సాగునీటి రంగంలో అయితే మీరు చూస్తా ఉన్నారు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కేవలం మూడేళ్ల సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయడమే కాదు ఇప్పుడే కమలాకర్ గారు చెప్పినట్టు ఎల్ఎండిలో ఒకనాడు నీటి విడుదల కోసం యుద్ధాలు చేసే పరిస్థితి ఆనాడు శాసనసభ్యుడిగా కమలాకర్ గారు పోయి బలవంతంగా గేట్లు ఎత్తాలా ఇంకొకరు కేసు పెట్టాలా ఈ రకమైన పరిస్థితి గతంలో ఉండేది కానీ ఇప్పుడు అట్లా కాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు అటు సాగుకు ఇటు తాగునీరు సమృద్ధిగా వచ్చే విధంగా కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొని మిడ్ మానేరు కానీ లోవర్ మానేరు కానీ బ్రహ్మాండంగా వీటిని శాశ్వత జలకలతో ఉట్టిపడే విధంగా అద్భుతంగా మన ప్రభుత్వం తీర్చిదిద్దుతా ఉన్నది ఈ మూడు ముఖ్యమైన రంగాలు పూర్తయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వైద్యం విద్య ఈ రెండింటి మీద కూడా దృష్టి కేంద్రీకరించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేస్తా ఉన్నారు సంతోషం ఏంటంటే ఈరోజు గంగుల కమలాకర్ గారు కరీంనగర్ తీసుకొచ్చిన తర్వాత ఏమేమి అడుగుతారో అనుకున్నా నేను కానీ ఆయన చాలా చాలా ముఖ్యమైన ఒకే ఒక విషయం అడిగినారు అన్న మాకు అన్ని ఉన్నాయి ముఖ్యమంత్రి గారు అన్నిచ్చినారు రోడ్లు అయిపోయినాయి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ అనండి లేదా సీఎం అష్యూరెన్సెస్ ద్వారా రాష్ట్ర బడ్జెట్ నుండి అనండి బ్రహ్మాండంగా మాకు కావాల్సిన డబ్బులు ఇస్తా ఉన్నారు అవన్నీ చేసుకుంటున్నాం కానీ మా పట్టణ ప్రజలకు ఎందుకంటే ఇక్కడ జనసాంద్రత ఎక్కువ కరీంనగర్ పట్టణ విస్తీర్ణం తక్కువ కానీ జనసాంద్రత ఎక్కువ డెన్సిటీ ఎక్కువ కాబట్టి మాకు అర్బన్ లంగ్ స్పేస్ కావాలి 80 ఎకరాల్లో మంజూరు చేయమని కోరినారు వెంటనే మంజూరు చేయించి కరీంనగర్కి ఒక అద్భుతమైన అసెట్ను అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే మాదిరిగా ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఎక్కడెక్కడ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో హరితహారం కార్యక్రమంలో చెట్లు పెట్టినాం ఎక్కడెక్కడ ప్రజల కోసం ఏమేం చేస్తున్నాం సైక్లింగ్ ట్రాక్లు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఇప్పుడే కమలాకర్ గారు వివరించి చెప్తా ఉంటే కలెక్టర్ గారు కమలాకర్ గారు కమిషనర్ గారు అందరు వివరించి చెప్తా ఉంటే మనసంతా కూడా ఆనందంతో నిండిపోయింది ఎందుకంటే 2017లో ముఖ్యమంత్రి గారు ఆనాడు ఇక్కడ నాటిన మొక్కలు ఈరోజు ఏపుగా పెరిగి చెట్లయి మొత్తం కరీంనగర్కి అందాన్ని కొత్త అందాన్ని తీసుకొని వస్తా ఉంటే చాలా సంతోషం అనిపిస్తా ఉన్నది చెట్లు నాటే కార్యక్రమం కూడా గతంలో ఎవరు ఏనాడు ఇంత పెద్ద ఎత్తున తీసుకున్న దాఖలాలు లేవు మన ముఖ్యమంత్రి గారు పట్టుదలతో భవిష్యత్ తరాలు బాగుండాలి తెలంగాణలో ఉన్న ఉద్దేశంతో 230 కోట్లు మొక్కలు నాటే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే దాని మీద కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అయినప్పటికీ ఈరోజు ఫలితాలు మన కళ్ళ ముందే కనబడతా ఉన్నాయి ఈరోజు మానేరు డ్యాం పక్కన ఎంత అద్భుతంగా మరి ఒక బ్లాక్లు పెట్టి ఏర్పాటు చేసి ఒక స్పష్టమైన ఫోకస్తో బ్రహ్మాండంగా హరితహారం కార్యక్రమాన్ని తీసుకున్నామో దాని ఫలితాలేందో ఎవరైనా విమర్శకులుంటే వారు వచ్చి చూస్తే వారికే కనబడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా చాలా సంతోషం ఏంటంటే కేవలం స్మార్ట్ సిటీ మాత్రమే కాదు ఈరోజు మన పట్టణంలో సైక్లింగ్ ట్రాక్లు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని మంత్రి గారు సంకల్పిస్తూ ఉన్నారు తప్పకుండా ఎన్ని కావాలంటే అన్ని చేసుకుందాం ముఖ్యమంత్రి గారికి కూడా ఇక్కడ ఏ కార్యక్రమం తీసుకున్నాం మీరు చూసినట్టయితే మానేరు మీద ఎవరు ఊహించలేదు ఒక అద్భుతమైన తీగల వంతెన ఒక కేబుల్ స్టే బ్రిడ్జ్ ని ఈరోజు దాదాపుగా 90% పూర్తయింది ఇంకో 10% మాత్రమే మిగిలింది రాబోయే నెలన్నరలో అది కూడా పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే దాన్ని కూడా తప్పకుండా కరీంనగర్ ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరు ఊహించనన్ని పనులు ఎవరు కనీసం కలలో కూడా అనుకోని పనులు ఎన్నో గడిచిన 6 సంవత్సరాలుగానే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడే గౌరవనీయులు మన మానకొండూరు శాసనసభ్యులు బాలకృష్ణ గారు కూడా చెప్తా ఉన్నారు అన్న మేము కూడా కరీంనగర్ కార్పొరేషన్ లో కలిసినాం అలుగునూరు చౌరస్తాను కూడా ఒక గేట్ వే టు కరీంనగర్ మాదిరిగా బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని కోరినారు మంత్రి గారు కూడా మరి మంచి ఆలోచన చేసినారు ఐ రిక్వెస్ట్ కలెక్టర్ శశాంక్ గారిని అదే రకంగా మంత్రి గారిని కోరుతా ఉన్నాను కరీంనగర్ కే ఒక కొత్త అందాన్ని కొత్త శోభను తెచ్చే విధంగా బ్రహ్మాండంగా అలుగునూరు చౌరస్తాను డిజైన్ చేయండి ఎన్ని డబ్బులు ఖర్చైనా ఆ జంక్షన్ ని మాత్రం అద్భుతంగా చేసుకుందాం ఎందుకంటే కరీంనగర్ కే ఒక గేట్ వే లాగా ఒక తోరణం లాగా మంచి డిజైన్ తో చాలా బ్రహ్మాండంగా జంక్షన్ ను డెవలప్ చేసుకునే ఒక అవకాశం ఉంది దాన్ని కూడా చేసుకుందాం కరీంనగర్ పట్టణానికి వచ్చిన ప్రతి ఒక్కరు నాకు చెప్తా ఉంటారు గడిచిన 5-6 ఏళ్లలో ఎంత అద్భుతంగా మారింది పట్టణం అని చెప్తా ఉన్నారు చాలా సంతోషం ఇంకా చేయవలసిన పని ఉన్నప్పటికీ ఇప్పటిదాకా అనుకున్న అన్ని కార్యక్రమాలని బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతున్నందుకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మా మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారి ఆధ్వర్యంలో గతంలోనే రూపాయికి నల్లా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఇంకా ఏమైనా మిగిలిపోయినా ఇండ్లేమన్నా ఉంటే నల్లాలు ఇవ్వని ఇండ్లేమన్నా ఉంటే మున్సిపల్ శాఖ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది
ఎక్కడ ఒక కొత్త నల్ల కావాలన్నా రూపాయికే నల్ల తెల్ల కార్డు ఉంటే రూపాయికే నల్ల ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మరి ఏమన్నా మిగిలిపోయి ఉంటే వాటిని కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో 24 గంటలు కరీంనగర్ ప్రజలకు నీళ్లు ఇచ్చే దిశగా మరి జరగబోయే ఒక ప్రయాసలో ప్రయత్నంలో ఇది మొదటి అడుగు మాత్రమే అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ గుర్తుచేస్తూ ఈ రోజు ఇక్కడే ఐటీ టవర్ కూడా ప్రారంభించుకుంటా ఉన్నాం చాలా సంతోషం ఎందుకంటే హైదరాబాద్ కు మాత్రమే పరిమితమైన ఐటీ ఈ రోజు వరంగల్ కు కరీంనగర్ కు నిజామాబాద్ కి ఖమ్మం కి మహబూబ్ నగర్ జిల్లాలకు కూడా విస్తరిస్తా ఉంది ఈ రోజు కరీంనగర్ లో దాదాపు 83000 స్క్వేర్ ఫీట్లలో మనం ఒక ఐటీ టవర్ ఏదైతే నిర్మాణం చేసుకున్నామో దాన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం దాదాపు 15 కంపెనీలకు ఈ రోజు కేటాయింపులు కూడా చేస్తా ఉన్నాం అందులో రిక్రూట్మెంట్ కూడా ప్రారంభమైతా ఉంది అక్కడ కేవలం ఐటీ కంపెనీలు మాత్రమే కాకుండా పిల్లల నైపుణ్య శిక్షణ పెంచేదానికి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ప్రాంతీయ కేంద్రాన్ని దాంతో పాటు టీ హబ్ యొక్క ప్రాంతీయ కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం తద్వారా స్థానిక పిల్లలకు నవీన ఆలోచనలకు నవీన ఆవిష్కరణలకు అదే రకంగా హైదరాబాద్ కో బెంగళూరు కో ఇంకోకాడికో పోయి పనిచేసే అవసరం లేకుండా మంత్రి గారు అన్నారు 20-25 వేల నేను ఇక్కడికి వచ్చేటప్పుడు తెలుసుకున్నాను జీతాలు ఏ రేంజ్ లో ఇవ్వబోతా ఉన్నారు ఇక్కడ కరీంనగర్ పట్టణంలో స్టార్టింగ్ శాలరీ 15000 ఉంటే కొంతమందికి ఇక్కడ 60000 వరకు కూడా జీతాలు ఇస్తున్నామని చెప్పి ఇప్పుడే రిక్రూట్ అయిన రిక్రూట్ చేసిన సంస్థలు కూడా ఇప్పుడే చెప్తా ఉన్నాయి అంటే ఈ రకంగా బ్రహ్మాండమైన ఆలోచనతో ఐటీని కూడా అన్ని దిశల్లో విస్తరించాలి అన్ని పట్టణాలకు విస్తరించాలి మన పిల్లలకు ఎక్కడి వాళ్ళకి అక్కడే ఉద్యోగాలు రావాలనే ఒక మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో నేను గాని కమలాకర్ గారు గాని అందరం కూడా మరి ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను కరీంనగర్ నుంచి ఉన్న ఎన్ఆర్ఐ మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎన్ఆర్ఐ మిత్రులు ఎవరైతే కరీంనగర్ పట్టణానికి లేదా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఇతర దేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీకు ఇది ఒక మంచి అవకాశం మీ మాతృభూమికి అందులో మీ సొంత గడ్డకు సొంత జిల్లాకు ఏమైనా సేవ చేయాలనుకునే వాళ్ళు ముఖ్యంగా ఈ ఐటీ రంగంలో పరిశ్రమల విషయంలో ఏమైనా ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా వాటన్నింటి విషయంలో మీరు స్థానికంగా మంత్రి గారిని సంప్రదించినట్టయితే కమలాకర్ గారిని కానీ లేదా నన్ను గాని సంప్రదించినట్టయితే తప్పకుండా మీరు ఏమైనా పరిశ్రమ పెట్టదలుచుకున్నా మీకు స్థలం కావాలన్నా అవన్నింటినీ ఇచ్చే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది మీ మాతృభూమికి మీరు మీ ఇక్కడ జన్మనిచ్చిన గడ్డకి మీరు సేవ చేసుకునే ఒక మంచి అవకాశం ఈ రోజు లభించబోతా ఉంది ఈ కోవిడ్ తర్వాత నిజంగా కూడా కొత్త రంగాలు కొత్త అవకాశాలు తప్పకుండా వస్తాయి వాటన్నింటిని దృష్టిలో పెట్టుకునే మరి భవిష్యత్ విస్తరణ ఆలోచనలు కూడా చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మన శాసనసభ్యులు రసమయ బాలకృష్ణ గారు నేదునూరు విషయంలో కూడా ఏమైనా చేయాలని అడిగినారు తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని పోయి నేదునూరులో గతంలో ఏదైతే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కోసం సేకరించిన భూమి ఉందో అదే రకంగా ఎల్ఎండిలో ఎస్ఆర్ఎస్పీకి సంబంధించిన భూములు ఉన్నాయో వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని పోయి ఏ రకంగా కరీంనగర్ పట్టణానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ భూములను మరి సద్వినియోగం చేయొచ్చు భవిష్యత్తులో కరీంనగర్ అభివృద్ధికి వీటిని కూడా ఏ రకంగా వినియోగించుకోవచ్చు అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొక్కసారి కమలాకర్ గారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు ఎందుకంటే రాష్ట్రంలోనే మొట్టమొదటి పట్టణం ఈరోజు 24 గంటల నీరునిచ్చే వైపు ప్రయాణం చేస్తున్న మొట్టమొదటి పట్టణంగా కరీంనగర్ ముందున్నందుకు కమలాకర్ గారికి కలెక్టర్ గారికి మేయర్ గారికి పేరు పేరున అందరికీ కార్పొరేటర్లందరికీ అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ జై తెలంగాణ.